సండే స్కూల్ కోసం ఒక వర్క్ బుక్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాడన్నా పెట్టుకున్నాడక్క. డ్రాయింగ్ బుక్ ఇంకా ఒక నోట్ బుక్ పెట్టుకున్నాడు. నిన్న అక్క టైం అయిపోయింది కదా. ఓకే పిల్లలు మనం ఛార్జ్ చేసుకుందాం. అది వీళ్ళిద్దరికి చప్పట్లు ఎప్పుడు కొడతారమ్మా? ప్రార్థనతో స్టార్ట్ చేసుకుని మీలో నుంచి ఎవరైనా ప్రార్థనలో నడిపించాలి కాబట్టి బ్లెస్సీ మూలాల నుంచి బ్లెస్సీ ప్రార్థన చేస్తావమ్మా? చేస్తానక్క. ఓకే చేసేసే చేయక ముందు నువ్వు చెప్పాలి పిల్లలకి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రండి ఇలా అందరూ ప్రేయర్ చేస్తుంది. 1 2 3 ఏసేసే మన ద్వారా కాచి కాపాయి నీ కొన్నాళ్ళేసి మాకు మంచి ఆమె గుర్చినందుకు నీ కొన్నాళ్ళేసి సండే స్కూల్ బాగా జరిగేట చూడేసి మాకు పాటలు బాగా నేర్పిస్తున్నారు మేము కూడా బాగా నేర్చుకోవాలేసి మేము ఇప్పటి నుంచి అన్ని నేర్చుకుంటే చూడేసి ఇంకా చాలా కాన్ఫిడెన్స్ కావాలేసి వాళ్ళకి కలిసి చూడేసి ప్లీజ్ ఎస్ఎం ప్లీజ్ ఎస్ఇయా అందరినీ కాపాడేసి మా అందరినీ కాపాడేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి మాకు నేర్పించాక వాళ్ళందరినీ కాపాడేసి శ్యామలకు కూడా ఆరోగ్యం బాగా చేశారు బాగా చేసి ప్లీజ్ ఎస్ఇఎం ఇంకా చాలా పిల్లలను ఇంకా మీ సన్నిధులు తీసుకొచ్చి దయచేసి ప్లీజ్ ఎస్ఇఎం చేసి మా అందరికి కూడా మంచి ఆరోగ్యం వేసి చాలా మంది అనారోగ్యాలతో కూడా బాధపడుతున్న సార్ బాగు చేసా తన స్కూల్ పిల్లలందరికీ మంచి జ్ఞానం దయచేసా తెలివి వివేకంగా దయచేసి ప్లీజ్ ఎస్ఇఎం ప్లీజ్ ఎస్ఇఎం మా అందరం కాక అన్నోళ్ళు అక్కలు చెప్పే కథలు బాగా ఏం నేర్చుకుంటారు చూడేసి అందరం లైక్ చేస్తారు చూడేసి చేసి అన్నోళ్ళకి అక్కలకి మాకు అందరికీ ఏ ప్రాబ్లం రాకుండా చూడేసి ప్లీజ్ ఎస్ మాకు వినేదానికి మంచి జ్ఞానం దయచేసి ప్లీజ్ ఎస్సీ కృష్ణనామంలో అడిగి పెడుతున్నాం తండ్రి ఆమేన్. చాలా చక్కని ప్రార్థన చేసావు. గాడ్ బ్లెస్ యూ. వెల్ డన్. ఓకే ఇప్పుడు మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు. నిమ్మి అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన పొజిషన్ లోనే ఉండాలి పిల్లలు, మీరు ఎక్కడ కదిలిపోవద్దు. సో ప్రార్థన పిల్లలు మోకరించగలిగే వాళ్ళందరూ కూడా మోకరించండి. భలే అక్షయ చాలా బాగా చేశారు, మీరు అందరూ మోకరించారు, మీ టీం అంతా వేదికలు, రిషిత వేదికలు, ఇంకా ఎవరున్నారు ఇంకా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మీ యొక్క ఘనమైన నామనకు వందనములు. సైన్యములకు అధిపతికి యెహోవా నీకు వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు నీకు వందనములు. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రములు. స్తోత్రార్హుడా నీకు స్తోత్రములయ్యా. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని సూచించినవాడా నీకు స్తోత్రం. ఈ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని ఉన్నవాడా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం. సురక్షితమైన రక్షణలో మమ్మల్ని భద్రపరుచుతున్న తండ్రి నీకే వేలకొలదిగా వందనములు, స్థుతులు, స్తోత్రములు. ఏక గొప్ప దినాన ప్రభా నీ సన్నిధిలో చేరి ఇలా ఉన్న సంతోషంతో మేము స్థుతించగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనములు, స్థుతులు, స్తోత్రం. మా కుటుంబంలో తండ్రి ప్రభా ఎటువంటి వేదన శోధన రాకుండా ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నూతనంగా వచ్చిన చిన్నును మీరు దీవించమని అడుగుతున్నాను. ఇంకా రావాల్సిన వారి త్వరగా రావడానికి సహాయం చేయండి. ఈ దినవుతాన్ని పాటలు నేర్పించిన వారిని, యాక్టివిటీస్ చేసేవారిని, వాక్యం చెప్పుతున్న వారిని అందరినీ కూడా నీ పాదము చెంత పెట్టుకుంటున్నాను ప్రభా తండ్రి. తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేక మధ్యలో ఆహ్లాదిత ఆనందిత వాళ్ళ మమ్మీని మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అక్కడ జరగవలసిన హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా మీరే సహాయం అందించి తండ్రి డెలివరీ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా అలాగనే తను మా కుటుంబాల్లో, మా బిడ్డలందరి కుటుంబాల్లో ఎవరెవరికి ఎలాంటి సహాయత అవసరమో మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క నూతనమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపండి. కూడికంతా కూడా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని అడుగుతున్నాం ప్రభావ. మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న చాలే మన్నను బట్టి, తన కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందన నూతన కార్యములు చేపట్టుతుండగా అవి బలముగాను ఎంత చక్కగా జరిగించగలిగినట్టుగా నీ అభిషేకం ఇంకా ముంచి నడిపించండి తన జోషి అన్నను బట్టి కూడా నీకు వందనములు. అన్న ద్వారా తనే మేము ఇలాగను కలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఉద్యోగం యాప్ను బట్టి కూడా నీకు వందనములు. ఆ కుటుంబానికి రావాల్సిన దీవులు
దయచేయండి తండ్రి, తండ్రి ప్రజలమిన్ని వెనుకలు చిన్న పిల్లలు అయినప్పుడు నీ తండ్రి వారు ఎంతగా ప్రయాసపడుతుండగా వారికి రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకి ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్ట చెప్దాం పిల్లలు, ఆమేన్. ఆమేన్. Very good. God bless you, children. Thank you so much, Akka. Praise the Lord. Praise the Lord. Okay. Kalpana ka, praise the Lord. Pani ka, praise the Lord. Pilalu andar kuda, praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes. Very good. So, vachin action song chesiddam. We videos on chesukovali and positions lo vacheyali. అందరూ కలిసి దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? వచ్చేయండి. ఇవాళ మనం బోట్ ఎక్కుదాం పిల్లలు. ఎక్కుదామా? నాకు చాలా రోజుల తర్వాత బోట్ ఎక్కాలనిపిస్తుంది. నాకు కూడా ఎక్కుదామా? సో కాసేపు ప్రయాణం చేసేసి వచ్చేద్దాం. మీ బోట్స్ రెడీగా పెట్టేసుకోండి. ఎస్ చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే సయ్య ముందున్నాడు. అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే సయ్య ముందున్నాడు. చేశారు. ఎక్కడైతే ఇద్దరిద్దరు ఉన్నారో చక్కగా చేస్తున్నారు. ఈ మూమెంట్ చాలా బాగుంది. ఎక్సలెంట్ పిల్లలు. మళ్ళా ఇంకోసారి చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కాదు, కానీ లెసన్ కన్నా ముందు టైంలో ఒక స్పెషల్ గా మనం చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనం హోంవర్క్ చెకింగ్ లో కలిపోదాం. వచ్చేయండి, మీ హోంవర్క్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి. చెకింగ్ కి రెడీయా? ఓవర్ టు నిమి. అంత నిన్న మూవీకి సంబంధించి ఇచ్చినట్టున్నారు కదా, నేను చూడలేదు అక్క. సాటర్డే హోంవర్క్ ఉంది, అలాగే ఇది కూడా ఉంది అక్క.
అర్పించినప్పుడు నేను ఇది అవుతాను విధి మొన్నటిది మొన్నటిది దగ్గర పెట్టినమ్మా కొంచెం ఇట్లా క్లియర్ గా లేదు లైటింగ్ ఎక్కువ ఉంది. Yes, very good Nana. God bless you. పర్లేదు పర్లేదు చెప్పండి నాన్న. మమ్మీ చెప్తామన్నా చెప్పండి అమ్మా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచనాలన్నీను గైకొని వాడు ధన్యుడు. ప్రకటనలు 22:7. ప్రకటన అంటే తెలుగు లేదు, ప్రకటన గ్రంథము. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, థాంక్స్ అన్న. ఎలా ఉన్నారు? హాస్పిటల్ లోనే ఉన్నారు కదా? అలాగే అలాగే, మరి ప్రేయర్ చేస్తాను మీరు మమ్మీ గురించి. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. మేము కూడా చేస్తున్నాం. ఓకే చెప్పండి, మరి మీ మెమరీ వస్తు చూపించండి. మరి మీరు ఇంట్లో ఎవరున్నారో వాళ్ళ మాట మీరు వినాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, మీ పనులు కూడా మీరు చక్కగా చేసుకోవాలి మమ్మీ వచ్చే వరకు. బ్యూటిఫుల్ నాన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. చెప్తారా? చెప్తాం. మరి ఓకే, వెరీ గుడ్. నిన్నటి హోంవర్క్ అక్క. ఎక్సలెంట్, చాలా బాగున్నాం. మెమరీ వర్స్ చెప్తాం అక్క. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the holy is understanding. Proverbs 9:10. Praise the Lord. Praise Lord, Aglatita and Aghadita, very good. Praise Lord, Nana. మీరు ఇంట్లో ఎవరుంటే వాళ్ళ మాట చక్కగా వినండి, మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, హెల్ప్ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. Praise Lord, very good. Prayer notes అక్క. Very good నాన్న. 180 మెమరీ వర్స్ అన్న. 180 మెమరీ వర్స్ అన్న. సూపర్, వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ రోజు అక్క, వెరీ గుడ్. పాయింట్స్ రాసుకున్నారా? సూపర్. మెమరీ వర్స్ చెప్తానన్న. Yes నాన్న. ప్రకటన గ్రంథము 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు. ప్రకటన 22:7. వెరీ గుడ్ నాన్న. ఆమె తెలు 9:10 యెహోవా కలిగి ఉండుటే జ్ఞానము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి ఏ వివేచనకు ఆధారము. సామెతలు 9:10. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్, గాడ్ బ్లెస్ యు. మిన్ని అక్క, మరి కొంతమంది ఏంటి అసలు మెమరీ వర్స్ ఏంటి అక్క, మెమరీ వర్స్ ఏంటి అక్క అని పెడతారు అస్తమాను. పిల్లలు మీరు చక్కగా చూడండి ఒకసారి, ఆ పైన మెమరీ వర్స్ పెట్టారా లేదా ఒకసారి. కొంచెం పైన నుంచి అలా చెక్ చేస్తా ఉంటే మీకు తెలుస్తుంది అక్కడ ఎక్కడ లేకపోతే అప్పుడు చూడండి. ఎందుకంటే మీరు అడుగుతున్నారు, మళ్ళీ ఎవరో ఒకరు పెడుతున్నారు, సేమ్ అదే మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూడండి, చాలా మంది మెమరీ వర్స్ చక్కగా చెప్పేస్తున్నారు.
మరి కొంత కొంతమంది ఏమో అసలు ఏమి చెప్పలేదు అన్నట్టుగా ఉంటున్నారు కదా. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి గ్రూప్ లోకి వెళ్ళి అక్క వాళ్ళ మెంబర్స్ ఇచ్చారా లేదా అని. సరేనా, చాలా సంతోషం నాన్న, కొంతమంది చక్కగా మీరు చెక్ చేసుకుని చక్కగా చూపిస్తున్నారు చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. చక్కగా పెద్ద అక్షరాలతో కలర్ఫుల్ గా చక్కగా చేస్తున్నారు. ఎన్ని పాయింట్స్ రాశారు అందరు కలిసి? 4-4 పాయింట్స్ రాశారా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చెప్పన్నా వెరీ గుడ్ సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. జోయల్ అండ్ జేసన్, అన్మ్యూట్ చేసుకో. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ లర్న్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చెప్తావా? వెరీ గుడ్ సెలీనా, సూపర్. చాలా బాగుంది సెలీనా, నువ్వే చేసావా? చాలా ఎక్సలెంట్ ఉంది సెలీనా, గాడ్ బ్లెస్ యూ. బిహోల్డ్ దట్ కమ్ క్విక్లీ, రివలేషన్ 22:7. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ is the beginning of wisdom. Proverbs 9:10. Very good Nana, Selina. Akka Jesus mandagar vastunnara akka. Wow, manu ready ga unnava? Jesus vastunnappu ninnu kuda teesukunnaki devudu vachestunnadu mari. Ready ga unnava? Super akka. Super Nana, God bless you. చాలా బాగుంది సెలీనా, వెరీ గుడ్ నాన్న, సూపర్, గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. ప్రైజ్ లార్డ్. చెల్లి బజ్జన్ అక్క, హిమజ, 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. చాలా బాగుంది హిమజ, చాలా ఎక్సలెంట్ గా ఉంది. బాగా వస్తున్నాం. చెప్తానక్క,
ఓ ఎస్ చెప్పు నాన్న. ఇదిగో నేను త్వరగా వచ్చాను. ఈ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. వెరీ గుడ్ నాన్న, హిమజా, గాడ్ బ్లెస్ యు. రూత్ అండ్ జాయ్, ప్రైజ్ లార్డ్ నాన్న. Wow, very good, Nana. God bless you. Chala bondi. Very good. Super. Bondi, Nana Ruth. Yehova and the Bible tell Galgianita, Ganamaku, Mulamu, Sametalu, Nai. వెరీ గుడ్ జాయ్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సూపర్ జాయ్, చాలా బాగుంది, చాలా బాగుంది కదా, ఇంకా రెట్టింపుగా ఉంది కదా, అందంగా ఉంది కదా, చాలా బాగుంది అక్క. వావ్ జాయ్ లాగానే ఉన్నాడు, లిటిల్ జాయ్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఎంత బాగున్నావో, చాలా బాగున్నావు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22:7. వెరీ గుడ్ నాన్న. అబ్బో సూపర్ రోజు. ఎందు భయపత్రలు కలిగి ఉండవద్దు, నాన్న నాకు మూలము. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చార్ల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 22:7. వెరీ గుడ్ చార్ల్స్, సూపర్, చాలా చక్కగా రాసుకున్నావు చార్ల్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలము. సామెతలు 9:10. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ చార్ల్స్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు ప్రార్థన చేస్తున్నావు చార్ల్స్? వెరీ గుడ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ చార్ల్స్. ప్రైజ్ లార్డ్ ఆశిష్ అభిజ్ఞ. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఆశిష్ అభిజ్ఞ, ఈ మధ్య మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, చూడండి డివైస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఓకేనా, వీడియో ఆఫ్ అయిపోయింది ఆశిష్. చాలా బాగుందన్న, చాలా చక్కగా చేశారు, చక్కగా డ్రా చేసుకున్నారు, వెరీ గుడ్. వినిపించట్లేదు ఆశీష్. ఓకే చెప్పండి అన్న, మెమరీ వర్స్ చెప్పండి. ప్రకటన గ్రంథము
కాకపోతే మీ వాయిస్ వినిపించట్లేదు, మీరైతే మెమరీ చక్కగా నేర్చుకొని చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. వెల్ డన్. ఒకసారి నెక్స్ట్ టైం మీ ఒకసారి డివైస్ వాయిస్ చెక్ చేసుకోండి, ఓకేనా? ఆల్ రైట్. హ్యాపీ. యు లాక్ ప్రైజ్. హ్యాపీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. హ్యాపీ. అక్క ఇది నిన్నటిది అక్క, ఈ వాల్ట్ చేయలేదు. వావ్, చాలా బాగుంది. వెరీ గుడ్. సూపర్ నానా. యెహోవా యందు బైబిల్ కలి ఉండితే జ్ఞానమునకు మూలము. ఆ సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్. ప్రైజ్ ది లార్డ్. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నానా. జయంత్ అండ్ సోనికా. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్. వెరీ గుడ్ సోనికా. వెరీ గుడ్ ఆశీష్. గాడ్ బ్లెస్ యు. జయంత్ నానా. జయంత్ సారీ. ఆ జయంత్ అండ్ సోనికా. The fear of the Lord is the beginning of wisdom. Proverbs 9:10. Very good, Nana. Mee camera blurk ga anipistundi Sonika and Jayan. Sir check set cheskondo, okay na? Very good, very good. Very good. Sham and Jeremiah. Camera blurk. Is Lord Nana. Unna tandora rakka. ఓకే. మొన్నటిది సాటర్డే. నెట్ ప్రాబ్లం వచ్చింది అన్న. మీరు బ్యాక్ వెళ్ళిపోయింది అన్న. ఫ్రైడే అటెండ్ అయ్యాము. ఫ్రైడే చేసావా మేము డేవస్? చేసాను. ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 డేస్ అటెండెన్స్ చూపించొచ్చు. ఎస్ సామాన్య జర్మయ్య, మీరు గ్రూప్ లో కూడా హోంవర్క్ ఏంటి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. పైన కడితే హోంవర్క్ కనిపిస్తుంది మీకు, ఓకేనా? పైన స్క్రోల్ చేసి చూడండి, హోంవర్క్ అక్కడే ఉంది. మీరు అక్కడే దాని కిందనే మీరు హోంవర్క్ ఏంటి అని అడిగారు మళ్ళీ. సో మీరు చెక్ చేసుకోండి పైకి వెళ్ళి, ఓకేనా? ఎక్స్టైన్ నుంచి మరి హోంవర్క్ చేస్తూ ఉండండి, బ్లెస్సింగ్స్ అన్ని పొందుకుంటూ ఉండండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జాయ్ అండ్ లిల్లీ. ఇక్కడ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. జాయ్ అండ్ లిల్లీ. నంజోస్ అన్న. వెరీ గుడ్ నాన్న. అన్న నంజోస్. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనవాడు ధన్యుడు. ప్రకటన 22:7. యెహోవా భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానం నాకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి ఏ వివేచనకు ఆధారము. సామెతలు 9:10. వెరీ గుడ్ జాయ్. గాడ్ బ్లెస్ యు. లిల్లీ స్తోత్రం. వావ్, బ్యూటిఫుల్ నాన్న. వెరీ గుడ్. మెమరీ వర్సెస్ చెప్తానన్న. చెప్పేసేయ్. యెహోవా యందు భయభక్తులు కలిగి మూలము. దేవుని ఏ వివేచనకు ఆధారము. సామెతలు 9:10. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యము గైకొని వాడు తండ్రుడు. ప్రకటన 22. Very good, Nana. Super. God bless you, Nana. Annie and Grace. Praise Lord, Nana. Praise the Lord, Grace. Praise the Lord, Annie. Very good. Super. Very good. Very good. Very good. Very good. Very good. Very good, Nana. God bless you. The fear of the Lord is the beginning of the wisdom, and the knowledge of the Holy is the understanding. Proverbs 9. Very good, Nana. Chris. The fear of the Lord is the beginning of the wisdom, and the knowledge what the Holy is understanding. Proverbs 16.
was 9-10. Okay. Very good. Chelida. Okay. Okay. Eight. Okay, Nana, next time you try it, God bless you. Well done. Priscilla Persis. Praise Lord, Akka. Praise Lord, Nana. Okay. Unmute chesukovali. Praise Lord, Nana. Very good. Homework, Anna. Homework, Anna. Wow. Oh, very good. Memory verse, Anna. Very good. The Lord is the beginning of wisdom, and the knowledge of the holy is understanding. Proverbs 9 verse 10. The fear of the Lord is the beginning of the knowledge. The beginning of wisdom and the knowledge of the holy is understanding. Verses ma kanabadali video lo. Lekunte vinamu. Homework chesava verses. Nade chustunna. Ah. Naithe ela verses. Next time nu homework cheyal mari, okay na? Oh, very good, Nana. God bless you. Devi Stotram. Very good. God bless you, Nana. Well done. Sunny and Sony. Praise Lord Sunny. Praise Lord Sony. Very good. Very good. Very good, Nana. Very good, Sunny. Sunny, kodiga Sony kuda kanipichetattu camera attu vaipu kuda very good, Sunny. Yes. Oh, I am today again. Parshuddha Devuni Gurchina Teliviye Vivechanaku Adharamu Samethalu 9 10. Mina movie point. Very good, Sunny. Very good. God bless you well both. Well done. God bless you both. Okay, pillalu inkevaru unnara? Hand raise cheyandi, please. Homework chupinchalsina vallu inkevaru unnara? Oh yes, Grishma. Praise Lord, Grishma. Very good, Nana. God bless you. Yehovah. Memory worship, Nana. Yehovah yandu Bible. Yehovah yandu Bible kaligi unduta jnanam naku moolamu. Parishuddha Devuni kurchina teliviye vivechanaku aadharamu. Samithulu 9 10. Thank you, Nana. Praise Lord, Nana. Very good, Nana. God bless you. Kyati Jyoti Eri. Padukunnaru. Okasari camera ni vere chotaku marchu, okay na? Vere chota ekkadaina gaani place tho akkada kurchu, okay? God bless. Very good. Angel. Okkarunna angel hand spotlight tho try chesaru akka. అన్మ్యూట్ చేసుకున్నా వెరీ గుడ్ జోయల్ మ్యూట్ అయిపోయింది మళ్ళీ జోయల్ వీడియో ఆన్ చేసుకోవాలి వెరీ గుడ్ ఏంజల్ వెరీ గుడ్ ఏంజల్ Sam 1-2 Rasava. Okay. Meru of Chittanaka. Chippanana. But his delight is in the law of the Lord.
Psalms 1:2. Very good. God bless you, Nana. Very good, Nana. Thank you. ఇంకెవరన్నా ఉన్నారా పిల్లలు? హ్యాండ్ రైజ్ చేయండి. హదస కీర్తన. ఓకే, హదస కీర్తన అండ్ అర్హన్ ప్రైజ్ లో ఉన్నా. అర్హన్ అర్హన్ ని ఫోన్ సరిగా సెట్ చేసుకోవాలి. వెరీ గుడ్ నన్నా, నీ ఫోన్ అడ్డంగా తిప్పు. ఇలా తిప్పు. రైట్, వెరీ గుడ్ నన్నా, గాడ్ బ్లెస్ యు. మళ్ళీ తిప్పేస్తావు, అడ్డంగానే పెట్టు ఫోన్ని, వీడియో ఆఫ్ చేసుకోకు. ఫోన్ ఒక దగ్గర పెట్టేసే స్టిఫ్ గా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని తెలివియే వివేచనకు ఆధారము. సామెతలు 9:10. ప్రైస్ లో ఉన్నారు. Super, wonderful. All right, Hadassa. Hadassa, Ketana, praise the Lord. Praise the Lord, Nana. Hadassa. Baan, Nana. Very good, Nana. Change mode. Wow, chala baan. Super, very good, Nana. Patul kalgi utna, nana kumulamu. Parishuddha Devani Gurchina Telibiye Vivechanaku Aadharamu. Samethalu 9:10. Thank you, Akka. Very good, Nana. వెరీ గుడ్ నన్నా, గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చేయించడానికి? మీ హ్యాండ్ రెస్ట్ చేసేయండి. ఒకసారి, రెండోసారి, మూడోసారి. అక్క ఎవరు లేరు? అక్క నిమ్మక్క ఈరోజు మన చింటూ వచ్చాడు కదా అక్క, ప్రిస్క్లాపర్సిస్ కి క్లాప్స్ ఇవ్వాలి కదా. చిన్ను, ఎస్ చిన్ను, ఎక్కడున్నా చిన్న, నువ్వు చిన్ను ఉన్నాడా? ఓ, స్పెషల్ క్లాప్స్, వెల్కమ్ క్లాప్స్ ఇచ్చేద్దామా చిన్ను? చేద్దామక్క. లేడు కదా చిన్ను? లేడు అక్క, చిన్ను లేడు, అదిగాడు. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు. సరేనా? ఓకే, ఇంకా ఇక్కడ కొంచెం టైం ఉందిగా మినియక్క, ఇంకా వచ్చేసండి బోటుకి. అందరు వచ్చేసారు కాబట్టి అందరు కలిసి చేస్తే ఇంకా బాగుంటాయి కదా. ఇంత కొంతమంది ఉన్నారు, కొంతమంది చేసాం, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. సో ఎంజాయ్ చేద్దామా బోటుకి. ఓకే, చేసేద్దాం చక్కగా, అందాల చిన్న బోటు అని చెప్పుకుంటూ అందంగా చక్క చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మహిమ చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? మరి మీ పొజిషన్స్ వచ్చేయాలి అందరూ. ఎవరు నించోలేదు ఎందుకు? జోయిన్ ఏం చేసేన్? వద్దా బోటెక్కవా? నిషిత, నిషిత, ఓకే, వచ్చేయండి, వచ్చేయండి. వెరీ గుడ్. చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులో నేసయ్య ముందున్నాడు. అందాల
ఓకే చక్కని ప్రయాణం చేశారు పిల్లలు, వండర్ఫుల్. ఓకే ఇంకా టైం ఉందా అక్క? ఇంకా టైం ఉంది కదా అక్క, ఇంకొక పాట చేద్దాం అక్క మరి. ఓకేనా అక్క? సబ్మిట్ చేసుకోండి అక్క. నేనే పిలిచాను. అందరికి అంటే ప్రేయర్ టైం ఉంది కదా, ప్రేయర్ చేయిస్తే బాగుంటదేమో. అలంకృత వాళ్ళ మదర్ గురించి మినీ అక్క, అలంకృత వాళ్ళ మదర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు డెలివరీ కొరకు. అంటే 23rd డెలివరీ అయితే హై బీపీ వలన ముందే వెళ్లాల్సి వచ్చింది. సో మన పిల్లలు మనం ప్రార్థన చేద్దాం. పిల్లల నుంచి ఎవరు చేస్తారు? అలంకృత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మమ్మీ పేరేంటో తెలియదు మనకి. పావని. ఓకే ఓకే. పిల్లలు మీరు ఎవరు చేస్తారు? రూత్ చేస్తుందా? ఇంకెవరు చేస్తారు? ఇంకెవరైనా? ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చూస్తున్నా. ఓ అందరు చేసేస్తారా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ చాలా మంది చేస్తాను అంటున్నారు. ఓకే ముందు చిన్నోళ్ళు రూత్ అండ్ జాయ్ కి ఇచ్చేద్దాం చిన్ని చిన్ని ప్రేయర్స్. ఆ తర్వాత చార్లెస్, తర్వాత హ్యాపీ. రూత్ అండ్ జాయ్ ఏమని చేస్తారు? అలంకృత వాళ్ళ మమ్మీ పావని అక్క అనండి. పావని అక్కకి ఏ డాక్టర్స్ అయితే చెక్ చేస్తున్నారో ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు గొప్ప జ్ఞానంతో చేయాలి. పావని అక్క చాలా హెల్దీగా ఉండాలి. పుట్టే బాబు గాని పాప గాని చాలా హెల్దీగా ఉండాలి. అర్థమైందా? కిందకి వెళ్ళిందో పావని అక్క. ఓకే చేయండి. మంచి ఆరోగ్యం ఎస్సయ్యా, ఏది కరోనా రాకుండా సహాయం చేయండి ఎస్సయ్యా, అక్కడికి మంచి ఆరోగ్యం ఇయ్యండి ఎస్సయ్యా, ఏ డాక్టర్స్ ఏదంటే ట్రీట్మెంట్ తీసుకుంటుందో ఆ డాక్టర్స్ కి మంచి జ్ఞానం ఇవ్వమని ఎస్సే నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. జాయిన్ అన్నా చెయ్యి. ఎస్సయ్యా వందనాలు. చేయరాజు అంతా కాపాడాలి ఎస్సయ్యా. పావని అక్కకి మంచి ఆరోగ్యం ఉంది ఎస్సయ్యా. పుట్టే బాబుకి మంచి ఆరోగ్యం ఉంది ఎస్సయ్యా. ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతుందా సహాయం చేయండి ఎస్సయ్యా. మంచిగా మళ్ళీ మాకు సక్సెస్ అయిపోయేది సహాయం చేయమని ఇస్లామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 అలంకృత ఆహ్లాదిత వాళ్ళ మమ్మీ. ఓకేనా? మన పావని అక్క కాదే అక్క పేరు వాళ్ళ మమ్మీ. ఓ మీరు దేశభూతులు. నేనన్న చార్లీ. చార్లీస్ చార్లీస్ ప్రేయర్ చేయండి. ఎసే వందనాలు సార్. పావని అక్కకి మంచి ఆరోగ్యం చేస్తాను. పావని అంటే మంచి మంచి బలమైన చేస్తుంది సార్. బీపీని తగ్గించి మంచి ఆరోగ్యం మంచి బలమైన చేస్తుంది సార్. ఏ ఆపద రాకుండా హెల్ప్ చేయండి సార్. డాక్టర్స్ కి మంచి జ్ఞానం ఇవ్వండి సార్. క్షేమము దయచేయండి సార్. మంచి సాక్ష్యం వచ్చేటట్లు హెల్ప్ చేయండి వెలుగులోకి. ఎసయ్యా కాపాడండి. ఎసయ్యా కాపాడండి. ఎసయ్యా ఈ చిన్ని ప్రార్థన చేసే నామంలో ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఓ శ్రీశ్రీ చేస్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రేయర్ చేయి. వినిపించాలి, అందరికి వినిపించాలి. మంచి బాబుని పుట్టించండి.
Lord Jesus. Thank you. Thank you. For this time. Be louder. This time. I pray for. I pray for. Pavani auntie. Pavani auntie. Who is. At hospital. At hospital. Give them. Good labor, safe labor. Protect. Mother and baby. No corona. To touch them. At this time. Give doctors. Good wisdom. Right treatment. Best of all. Pavani Akka. Bless the Hospital stay. In Jesus' name. I pray. Amen. Amen. Praise the Lord. God bless you, Tali. Happy చేస్తానందు కదా హ్యాపీ తర్వాత అలంకృత కూడా చేస్తా. ఓకే అలంకృత హ్యాపీ తర్వాత ఏందా హ్యాపీ చేయి చూపించింది. ఓకే అక్క స్తోత్రం 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 ఏసయా ఏసయా హృదయ కలమంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ఏసయా ఏసయా అలాగే పావని ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ఏసయా ఏసయా అలాగే పావని ఆంటీని ఇంకా బేబీని మీరే ఖర్చు కాపాడండి ఏసయా ఏ శోధన కలగకుండా మీరే సహాయం చేయండి ఏసయా అలాగే డాక్టర్స్ కి మంచి తెలివి ఇచ్చేటట్లు మీరే సహాయం చేయండి ఏసయా ఈ చిన్న పేదనాలకి ఏసయా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు తల్లి ప్రైజ్ ద లార్డ్ థాంక్యూ అలంకృత చేయమ్మ ఏసయ్యా థ్యాంక్స్ అయినా మమ్మల్ని ఇప్పుడు దాకా ప్రతికించినాను థ్యాంక్స్ అయినా ఏసయ్యా మమ్మీ హాస్పిటల్ కి వెళ్ళింది నాయన మీరే మమ్మీకి తోడుగా ఉండండి నాయన ఏసయ్య మమ్మీకి సేఫ్ గా డెలివరీ అయ్యేటట్టు మీరే చూడండి అయినా ఏసయ్య ఎటువంటి కరోనా మమ్మీని ముట్టకుండా మీరే చూడండి అయినా ఏసయ్య డాక్టర్స్ కి మంచి నాలెడ్జ్ ఇవ్వండినైనా ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నిమ్మకను కూడా చేసేసి లెసన్ కి సర్వోన్నత సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడైన మా ప్రభువు తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నీ నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన మా ప్రభువు మా మధ్యలోకి మీరు దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రములయ్యా ప్రత్యేకంగా తండ్రి మాకు వచ్చిన ఈ యొక్క కష్ట సమయాన్ని బట్టి మీ సన్నిధి మేము వచ్చినాం తండ్రి అలంకృత వాళ్ళ మమ్మీ తండ్రి పావని గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా ఆ బిడ్డ తండ్రి మరి మీరు దర్శించిన దినము నుంచి ప్రభా ఇన్ని దినములు కూడా 9 నెలలు నీ కృపలో బిడ్డను భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రములయ్యా గర్భంలో ఉన్న శిశువుని బట్టి నీకు వందనములు అన్ని అవయవాలతో తండ్రి చక్కని బిడ్డను మీరు ఎరిగింపు చేసినందుకు నీకు స్తోత్రములయ్యా ఇప్పుడు సమయం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళింటుండగా తండ్రి ఆమెను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి అయితే డాక్టర్స్ చెప్పినట్లుగా మరి ఇంకా డేట్ అయితే ఇంకా చాలా రోజులు ఉంది కానీ మరి ముందుగానే తండ్రి ప్రభా మరి వెళ్ళింటుండగా తండ్రి ఆమెను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఆ బీపీని మీరు కంట్రోల్ చేయమని అడుగుతున్నాం ప్రభా బీపీ వల్ల ఇతరమైన ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా సహాయం చేయండి ప్రభా ఆ బిడ్డను మీ స్వాధీనంలో ఉంచండి డెలివరీ అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి డాక్టర్స్ ని బట్టి నర్సెస్ ని బట్టి అక్కడ ఎవరైతే అసిస్టెంట్స్ గా ఉన్నారో వాళ్ళందరిని బట్టి కూడా మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభా మీరే సహాయం చేయండి వాళ్ళని మీ యొక్క జ్ఞానంతో నింపండి మీ దూతలను అక్కడ కావాలి ఉంచమని అడుగుతున్నాం ప్రభా తల్లిని బిడ్డను క్షేమకరంగా గృహానికి చేర్చండి ప్రభా నీకు వందనములు మరి అటు ఇటు తిరుగుతున్న అన్నాన్ని బట్టి కూడా నీకు వందనములు ఇంకా ఎవరైతే అక్కడ ఉంటున్నారో ప్రభా మరి ఎవరికి ఎలాంటి కరోనా వైరస్ మరి రాకుండా నీ యొక్క ప్రత్యేకమైన కాపుదలను వారి చుట్టూ ఉంచమని అడుగుతున్నాం తండ్రి తండ్రి బిడ్డలు ఇద్దరు కూడా ఇంటి వద్ద ఉన్నారు ప్రభా మరి అక్కడ ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారిని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభా మీరు ధైర్యాన్ని ఉండి వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి మరి దినం చేసిన ప్రతి ప్రార్థన మీరు జవాబు ఇచ్చిందని మీరు ముద్రణ మేము అడుగుతున్నాం మరలా మేము కలుసుకున్నప్పుడు సంతోషకరమైన శుభకరమైన ఆనవాలు మీరు మాకు చూపించండి తండ్రి మరొకసారి ప్రభా పావని గారిని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి ఎటువంటి టెన్షన్స్ అక్కడ లేకుండా ప్రభా సమయమునకు తండ్రి మీరు ఎప్పుడైతే తను ఏ ఘడియలో ఏ శుభ ఘడియలో తండ్రి ప్రభా ఆ బిడ్డకు మీరు ప్రసాదించబోతున్నారో తండ్రి ఆ యొక్క తండ్రి ఆ బిడ్డను బట్టి ఆ సమయాన్ని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ తల్లిని బిడ్డను నీ పాదము చెంత పెట్టుకుంటూ సమస్తము నీ పాదము చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి
వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క, గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు సునీత. మిన్ని ప్రార్థన చేసుకొని మరి మనం చెప్పుకోబోయే లెసన్ లోకి వెళ్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. 1 2 3 పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జయం కలిగిన మా తండ్రి, నీ పాదాలు చదువుకు మరి ఒకసారి ప్రభా మేము వచ్చిండగా ప్రభా నీ చల్లనైన మెల్లనైన మాటలతో ప్రభా మమ్మలను ప్రభా నైనా నింపండి తండ్రి. నాయన పిల్లలు వినుచుండగా ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా ఎటువంటి నైనా మార్పు నువ్వు చూడాలనుకుంటున్నావా ప్రభా? నైనా మీరు మంచిగా వారికి చక్కగా అర్థమయ్యే విధముగా నైనా మీరు నేర్పించగలిగిన దేవుడు నైనా. నేను మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి నైనా మీరు ప్రభా నోటికి బోరుగా నన్ను వాడుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3 2 1 ఓకే పిల్లలు, సునీతక్క మరి ఎలీషా గారి గురించి చెప్తుంది కదా. మరి ఎలీషా గారి గురించి కొంచెం రివిజన్ చేసుకొని మనము లెసన్ లోనికి వెళ్దాం పిల్లలు. ముందుగా మనము చిన్ని వాక్యం చదువుకొని రివిజన్ చేసుకొని లెసన్ లోనికి వెళ్దాం పిల్లలు. 2 రాజులు 2:23 2 రాజులు 2:23 పాత నిబంధన గ్రంథం నుండి 307 అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అంటే ఇక్కడ ఎరుకో నుండి ఎలీషా గారు బేతేలునకు ఎక్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో మనము ఈ లెసన్ లో చూసుకుందాం పిల్లలు. ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? ఏం జరిగిందో ఏంటో చూసుకుందాం. దానికి ముందు మనం కొంచెం రివిజన్ గా మనము ముందు లెసన్స్ ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఏలియా గారి దగ్గర నుండి ఎలీషా గారు రెండంతర ఆత్మను పొందుకున్న తర్వాత ఫస్ట్ అద్భుతం ఎవరైనా చెప్పగలరా పిల్లలు? ఓకే, మీ అందరికి తెలుసు యోగ్దాన నదిని ఏలియా గారి దుప్పటితో కొట్టినప్పుడు అది 2 పాయలు అవడం, చక్కగా నడిచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న 50 మంది శిష్యులు చూడడం, తర్వాత అలాగూ ఎరికోకి వచ్చిన తర్వాత పిల్లలు అక్కడ వాటర్ 2 అద్భుతం. వాటర్ నిస్సారంగా ఉందని అక్కడ పట్టణస్థులు చెప్పగానే యహోవా దేవునికి ప్రార్థన చేయడం, యహోవా దేవుడు ఏం చేయాలో కొత్త పాటలో ఉప్పును తీసుకొచ్చి వేయమండం, అది సారవంతంగా ఉప్పటి కూడా సారవంతంగా ఉండడం. తర్వాత మనం ఏ లెసన్ చెప్పుకున్నాం పిల్లలు? పాయిజన్ పాట్, కూర వండుకున్న శిష్యులు వండుకున్న కూర పాయిజన్ అయినప్పుడు దేవుడు యెహోవా దేవుడు చెప్పిన విధంగా పాట్ లో పిండిని వేసినప్పుడు అది మంచిగా తయారవడం, రోగం లేనిదిగా తయారవడం. తర్వాత ఏం చెప్పుకున్నాం పిల్లలు? నాకు గుర్తు రావడం లేదు. షునేమిరాల గురించి చెప్పుకున్నాము. షునేమిరాలకి కుమారుని దయచేయడము, ఆ కుమారుడు మరణించినప్పుడు తిరిగి బ్రతికించడము. ఇంతేకాదు పిల్లలు, మన ఎలీషా ప్రవక్త గారు రాజులు కూడా సహాయం అడిగారు పిల్లలు, ప్రార్థన సహాయం అడిగారు. ఎలాగో తెలుసా? మేము ఇస్రాయేల్ రాజు యూదారాజు మోయాబీల్ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అయ్యో మేము గెలుస్తామా లేదో అసలు ప్రవక్త గారిని కనుక్కుంటే బాగుంటది కదా అని కనుక్కున్నప్పుడు ఎదుర్మీలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు దేవుడు వాటర్ లేని ప్లేస్ లో వాటర్నిచ్చి అదే వాటర్ శత్రువులకు బ్లడ్ గా కనిపించేటట్టు చేసి వాళ్ళకి విజయాన్ని ఇవ్వడం. ఇంకొకటి మనం లాస్ట్ చూసుకునేది షోమ్రోన్ పట్టణం మీదకి సిరియా రాజు రావడం, 4 కుష్ఠ వ్యాధి వాళ్ళు ఆ యొక్క సిరియా దండలోనికి వెళ్ళడం, అక్కడ సిరియా దండలో దేవుడు రథముల ధ్వనిని గుర్రముల ధ్వనిని వినిపింప చేయగా వాడు భయపడిపోయి వెళ్ళిపోవడం, మరలా ఇస్రాయేల్ రాజ్యానికి విజయం రావడం, ఇవన్నీ చూసుకున్నాం కదా పిల్లలు. ఈ రోజు అటువంటి ప్రవక్త ఇటువైపు దేవుని యొక్క ప్రజలకు అటువైపు రాజులకు అధికారులకు దేవుడు ఏది వినిపింప చేస్తే ఏది ఆ వర్తమానాన్ని అందిస్తే అది తీసుకెళ్లి అందించే వ్యక్తిగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా పిల్లలు. అలాగూ
ఆ యొక్క ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఫాలో చేస్తున్నారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా ఎంతో శ్రద్ధగా ఒక ప్రవక్తగా ఉండి తన పనిని ఎంతో అసలు ఎక్కడికి వెళ్ళమంటే గిల్గాలు ఏరిపో యొర్దాను ఇలాగూ ఎక్కడికి వెళ్ళమంటే షునేము ఇన్ని పట్టణాలకి ఏ వాతావరణం అయినా సరే నడుచుకుంటూ వెళ్ళి దేవుడి పనిని చేసేవాడు పిల్లలు. ఇలాగా తన యొక్క ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలని ఎంతో ప్రార్థన చేసేవాడు, తాపత్రయపడేవాడు. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి మనందరి ప్రవర్తన మంచిగా ఉండాలని మన టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ చూస్తున్నారు, మన చర్చి పాస్టర్ గారు, శాలే మంకులు, ఇంకా మరి ముఖ్యంగా మనందరినీ చక్కగా కూర్చోబెట్టి మన తల్లిదండ్రులు మా పిల్లల ప్రవర్తన బాగోవాలి అని కోరుకోబట్టే కదా పిల్లలు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. ఓకేనా పిల్లలు? అలా ఇప్పుడు మనం లెసన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఎక్కడ ఎరుకో నుండి బేతేలునకు ఎక్కి వెళుతున్న ఈ యొక్క మన ఎలీషా గారిని అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలు ఆడుకుంటూ ఉన్న పిల్లలు ఎలీషా గారిని ఆట పట్టిద్దామని ఒకళ్ళొకరు ప్రోత్సహించుకొని వస్తారు. పిల్లలు వచ్చి ఏ విధంగా అంటారంటే, బోడి తలవాడా, బోడి తలవాడా, ఎక్కిపో అని వెక్కిరిస్తారు పిల్లలు. అయ్యో అంటే వీళ్ళు దేవుని యొక్క అంటే మాటలు వాక్యం వాళ్ళ హృదయాలు లేదు పిల్లలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. మరి మనమైతే ఏం చేస్తాం పిల్లలు, మన పాశ్రంకులు కానీ మనకి కనిపించినప్పుడు లేకపోతే ఎదురు పడినప్పుడు, ఒకవేళ మన ఇల్లు దగ్గర ఉంటే, అంకుల్ అంకుల్ క్రైస్తలాడు అంకుల్ మా ఇంటికి రండి, అర్షునే మీరు అల్లుకోవడం ఇలాగే చేసింది కదా, ఆదరించింది కదా, గుర్తుంది కదా అందరికి పిల్లలు. మనము వాటర్ ఇస్తాము, తినడానికి ఏమన్నా పెడతాము, ఇలా చేస్తాము కదా పిల్లలు. మరి 400 రోజుల నుండి మీరు ఈ సండే స్కూల్లో మంచి ప్రవర్తనను కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలీషా గారిని బాధ పెడుతున్న వీళ్ళు, వాళ్ళ యొక్క పెద్దల భయం, తల్లిదండ్రుల భయం లేదు, దేవుని యొక్క భయము అంతకంటే లేదు, టీచర్స్ భయం లేదు, వాళ్ళని గౌరవించడం లేదు. ఇలా చేయడం వల్ల పిల్లలు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ దగ్గర ఉండదు కదా పిల్లలు. ఇప్పుడు అందరికి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా పిల్లలు. మరి మనము ఎలా ఎటువంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటాం? దేవుని వాక్యం చెప్తుంది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ వాక్యం తెలుసు కదా పిల్లలందరికీ. మరి మీరు కూడా ఎటువంటి ఫ్రెండ్స్ ని మేము ఎంచుకోవాలనేది మీరు దేవుణ్ణి అడగాలి. సొలొమోన్ రాజు జ్ఞానాన్ని వివేచన అడగడా లేదా పిల్లలు? అడిగాడు కదా. అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి, మేము ఏ ఫ్రెండ్ తో ఉంటే మనము మంచిగా ప్రవర్తించగలము. మంచి ఫ్రెండ్ అనుకో, ఈ రోజు లెసన్స్ ఈ రోజు మనం కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే ఇలా చెడుగా మాట్లాడుకో, అయ్యో ఈ రోజు నువ్వు తప్పు మాట్లాడావు అని చెప్తారు, లేకపోతే సండే స్కూల్ టైం అవుతుంది రండి అని పిలుస్తారు. ఇటువంటి సాంగత్యాన్ని మనము కలిగి ఉన్నాం అనుకోండి పిల్లలు, మనము ఎలీషా గారిని వెక్కిరించిన పిల్లల్లాగా మనం ఉండము. బోడివాడ ఎక్కిపోము ఆ వాక్యం తర్వాత ఉంటుంది పిల్లలు. బోడివాడ ఎక్కిపోము అని పలుమార్లు అన్నప్పుడు పిల్లలు ఎలీషా గారు పోనీలే చిన్నపిల్లలు కదా అనుకొని బేతేలుకి ఎక్కిపోతూ ఉన్నాడు పిల్లలు. అయినా సరే వీళ్ళు ఆపడం లేదు, అలాగే అంటూ ఉంటుంటే పాపము మన ఎలీషా గారికి కోపం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి ఏమంటారంటే, యెహోవా నామమున మిమ్మల్ని శపిస్తున్నాను అని అంటారు పిల్లలు. ఇక్కడ మనం చూసినట్లయితే శపించింది పిల్లలను కాదు పిల్లలు, వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని ఇక్కడ శ్రద్ధించడం జరుగుతుంది పిల్లలు. మనకి చక్కటి ప్రవర్తన నేర్పించేది ఎవరని చెప్తున్నాం పిల్లలు? టీచర్స్, తల్లిదండ్రులు, మీరు అక్క చెల్లెలుగా అన్నదమ్ములుగా ఉన్నప్పుడు మీరు చెప్పుకోవచ్చు, అన్నయ్య నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, చెల్లి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అలాంటి మాట్లాడుకు, దేవుడికి ఇష్టం ఉండదు అని మీరు కూడా చెప్పుకోవచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇలాగూ అంటున్నప్పుడు వెంటనే శపించిన వెంటనే అడవిలో ఎక్కడున్నాయో తెలియదు పిల్లలు, 2 ఎలుగుబంట్లు వచ్చి ఈ యొక్క పిల్లల మీద పడి 42 బాలులను చంపివేయడం జరుగుతుంది పిల్లలు. అయ్యో చూడండి పిల్లలు,
దేవుని మాటలు మన హృదయంలో లేకపోతే, దుష్ట సాంగత్యాన్ని మనము అనుసరిస్తే మనము కష్టాల్లో పడతాం పిల్లలు. అలాగే మన తల్లిదండ్రులు కూడా బాలుడు నడవవలసిన త్రోవను వాడు నేర్పము వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడని వాకింగ్ మీకు గుర్తుందా పిల్లలు? అలాగే మన తల్లిదండ్రులు టీచర్స్ ఎంతో కష్టపడుతున్నారు, వీళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఎంతో కష్టపడుతున్నప్పుడు మరి మనము వారికి విధేయతగా ఉందామా? మరి అంతేకాకుండా హృదయం నుండి ఉన్న దానిని బట్టి మన నోరు పలుకును. మీకు ఇప్పుడు టీచర్స్ గాని తల్లిదండ్రులు గాని మీ నోటి నిండా దేవుని వాక్యం చేత నింపుతున్నారు. మీరు సమాజంలోకి వెళ్ళినా, స్కూల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. మనము ఎగ్జామ్స్ రాసినప్పుడు కాపీస్ కానీ లేకపోతే దురుసుగా మాట్లాడడం కానీ తల్లిదండ్రులకు కానీ దేవుడికి కానీ మనము అవమానం తెచ్చే విధంగా ఉండకూడదు. ఇంకా పిల్లలు మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుందని ఒక వాక్యం ఉంది పిల్లలు. మరి మనము మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, దేని ద్వారా కూడా మనము దేవుని నామానికి మనము అవమానం తీసుకురాకూడదు పిల్లలు. మరి మీరు అలా ఉంటారా పిల్లలు? సొలొమోన్ లాగా వివేచన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. నేను మాట్లాడినప్పుడు, ఒకవేళ నేను మా ఫ్రెండ్స్ తో ఆడినప్పుడు దురుసుగా మాట్లాడకుండా చక్కగా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. సొలొమోన్ రాజైనా చేశాడా పిల్లలు? చేశాడా లేదా? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇమ్మని అడిగారు, అవునా? మరి మనం కూడా అడిగి పొందుకుందాం, ఓకేనా పిల్లలు? మరి క్వశ్చన్ చేస్తాను, చెప్తారా తల్లి? లెసన్ అర్థమైందా? ఓకే షెలీనా, షెలీనా ఇక్కడ యెహోవా దేవుడు ఎన్ని ఎలుగుబంట్లను పిల్లల మీదకి పంపించారు? ఓకే ఓకే నాన్న. మరి ఎంతమంది చనిపోవడం జరుగుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే మరి లాస్ట్ గా క్వశ్చన్, ఎలీషా గారు ఎక్కడికి ఎక్కిపోవచ్చుండగా ఈ పిల్లలు అపహసించారు? ఓకే ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేస్తా, అక్కడ చూస్తా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. మరి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి కంటితో చూసుకుందామా పిల్లలు? ఓకేనా? ఒకటో కొరింది 15:33 మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఓకేనా? ఇంకొకసారి చదువుకుందామా. 15:33 మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఓకేనా పిల్లలు? మరి మంచి ఫ్రెండ్స్ ని, మన స్కూల్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మంచి ఫ్రెండ్స్ ని చూస్ చేసుకుందాం, దేవునికి ఇష్టలంగా బ్రతుకుదాం. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామా. వన్ టూ త్రీ. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీ యొక్క చక్కని మాటలతో ప్రభా మా ప్రవర్తనను ఏ విధంగా ఉంచుకోవాలో, వివేచన కలిగి ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ప్రభా, నైనా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీయందు గుప్తములయ్యని అని చెప్తున్నావు తండ్రి. నీకు విధేయులుగా ఉంటే ప్రభా అవన్నీ మావే నాయనా ప్రభా, అది బిడ్డలు ఎరిగిన వారే నాయన. నీకు విధేయులుగా నైనా, పెద్దలకు విధేయులుగా, పాస్టర్స్ కు విధేయులుగా ప్రభా, ఈ సమాజానికి ప్రభా నైనా నీ బిడ్డలుగా ప్రభా వారు నైనా ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. వాళ్ళలో ఉన్న ప్రభా నైనా ప్రభా చిన్నపిల్లలు ప్రభా మూర్ఖత్వాన్ని ప్రభా కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది నాయన. ప్రభా పెద్దలు దండించినప్పుడు నైనా ఎదురు తిరగకుండా నాయన ప్రభా నైనా లోబడే స్వభావాన్ని వారికి దాయిచ్చేయండి, సరి చేసుకునే హృదయాన్ని మీరు దాయిచ్చేయమని ప్రభా మా బిడ్డలందరినీ ప్రభా
మీరు మంచిగా నాయన ప్రభా నడిపించి నాయన నీ రాజ్యంలో ప్రభా వారసులుగా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ మీరు చేయమని యేసు నామంలో అడిగి నడిపించి నామ తండ్రి ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever. Amen. తండ్రి, నేను పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును కాక మా అందరి ఆహారం నేను మాకు దయచేయము మా ఇళ్ళ అప్రాధం చేసామని మేము క్షమించకం మా అప్రాధం క్షమించమని మమ్మల్ని క్షణంలోకి తెగ కీని తప్పించమని రాజ్యము శక్తి మహిమ నిమిత్తం నీవేనో తండ్రి ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కు, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కు, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక. అమ్మా అందరికీ వందనాలమ్మా. టీచర్స్ ప్రైజ్ రాడు, ప్రైజ్ రాడమ్మా, ప్రైజ్ రాడమ్మా. హ్యాపీ చెప్పినాను అన్నా, రేపు లాస్ట్ తెలుగులో చేస్తానన్నా. ఓకేనన్నా, థ్యాంక్ యూ.